Yes, sir. ఇక్కడ మన రాష్ట్రం పేరు ఏమి? మన రాష్ట్రం పేరు మన పక్కన ఉన్న రాష్ట్రము మన పక్కనే ఉత్తర వైపు ఉన్నది ఏమది? తలపైన రాష్ట్రం ఉంది, మన విడిపోయింది ఆ రాష్ట్రం. ఏదే అక్కడే భాష మాట్లాడతారు? తెలుగు. అక్కడేమే తెలుగు. మన దక్షిణాన ఒక రాష్ట్రం ఉంది, ఇక్కడ దగ్గరలో గొడవ రాష్ట్రం ఏమది? తమిళ్. తమిళ్ తమిళ్ ఎవరికి బాగొచ్చు? తమిళ్ తమిళ్ పైకి చెప్పమ్మా. కన్నడ ఎదుర్కొనొచ్చు. మన పడమనే ఒక రాష్ట్రం ఉంది మనకు దగ్గరలో, ఏదది? కర్ణాటక. అక్కడేం మాట్లాడతారా? నిన్న ఎసిరేను అంటారు. నిన్న ఎసిరేను రాజు అంటారు. అదే విధంగా హిందీకి ఇక్కడికి చాలా దగ్గర తేడా ఉంది. మనకు పడమట వైపునే గుజరాత్ అనే రాష్ట్రం ఉన్నది, ఆ రాష్ట్రంలో గుజరాత్ భాష మాట్లాడతారు. మన ప్రధాని పేరేంటి? మన దేశ ప్రధాని పేరు? మన దేశ ప్రధాని పేరు, భారతదేశ ప్రధాని ఎవరు? పిఎం దారుతున్నారా చెప్పండి. నరేంద్ర మోడీ. అతను గుజరాత్ రాష్ట్రానికి సంబంధించినవాడు. అన్ని భాషలు మిళితమైనటువంటి దేశం మనకి. అనేక భాషలు, దాదాపు 1500 పైనే భాషలు ఉన్నాయి, కానీ అందులో లిపుండేటివి కొన్ని మాత్రమే. కాబట్టి ఇక్కడ మనకు అనేక భాషలు మాట్లాడినా గానీ ఏ దేశానికి సంబంధించిన వాళ్ళ వల్ల మనమంతా భారతదేశం. అందుకే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. అనేక భాషలు అనేక మతాలు ఉన్న ఒకే భారతదేశం అనేది శ్రేష్టమైంది, గొప్పదైంది. దాంతోనే ఈరోజు మనము గుజరాతీ భాష గురించి కొన్ని తెలుసుకుందాం. మామూలుగా నమస్కార్ ఏమి? నమస్కార్ అంటే మామూలుగా మన అందాన్ని అందరూ జోడించేస్తారు. నమస్కారం, నమస్కార్ మామూలుగా తమిళ వద్ద ఏం చెప్తామో నీ పేరు ఏమి అంటాం. దాని గుజరాత్ ఏమి? తమార్ నామ్ సూచే. హిందీలో అయితే ఏమంటాము? ఆప్తా నామ్. ఆప్తా నామ్ క్యా హై. అదే గుజరాత్లో అయితే ఏమి తల్లి? నీ పేరు? అదే విధంగా నా పేరు పవిత్ర. నా పేరు గీత. ఏదో మరణం హిందీలో అయితే మేరా నామ్ సురేష్. మేరా నామ్ సురేష్ అంటారు. ఇక్కడ మా నామ్ సురేష్ చే ఏమంటారు? ఆ తర్వాత మనం ఏమైనా మళ్ళా అడుగుతామో, ఎలా నువ్వు ఎలా ఉన్నావు, మీరు ఎలా ఉన్నారు కదా, నువ్వు ఎలా ఉన్నావు, తమే కేమ్ చో. అదే హిందీలో అయితే కైసా హై. ఆప్ టు కైసా హై అంతే కదా కైసా. తమిళ్ అయితే ఏమంటామో, ఎలా ఉన్నావు అనేది. ఇంకా ఎప్పుడు అదే గుజరాతీలో తమే కేమ్ చో, నువ్వు ఎలా ఉన్నా ఏమంటాం తెలుగులో అయితే మనము? సార్ వెరిఫై. ఇంగ్లీష్ లో అయితే వెరిఫై. అచ్చా హై సార్, బహుత్ అచ్చా హై హిందీలో. తెలుగులో అయితే బాగున్నాను. అదే గుజరాతీలో అయితే ఏమంటాము? హూ మజా మాచు. ఏమంటాము? ఈ విధంగా ఒక్కో రోజు మనం ఒక్కో భాష గురించి తెలుసుకుంటూ, ఏ భాష మా భాష వేరైనా కానీ భావం ఒక్కటే. ఇక్కడ ఒకే భావం, అందరూ మనము.
మనమందరూ కూడా భారతీయులే, మన దేశం ఒక్కటే భారతదేశము, మనంతా ఒక్కటే అనే భావనను పెంపొందించడానికి ఈ కార్యక్రమం. అంతేనా?